हेलो अंडी, वेलकम टू यम्मी संडीस। ఈ రోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి వరలక్ష్మి దేవికి ఎంతో ఇష్టమైన పూర్ణం బూరలు। ఈ రెసిపీని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ ని లైక్ చేయండి, మరి కొత్త టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి। ఇప్పుడు ఈ రెసిపీని స్టార్ట్ చేద్దాం। ముందుగా ఒక బౌల్ లో 2 కప్స్ రైస్, 1 కప్ మినపప్పు వేసుకొని నీటిగా వాష్ చేసుకోవాలి। ఈ పప్పుని 6 అవర్స్ లేదా ఓవర్ నైట్ నానబెట్టాలి। ఈ రైస్ అండ్ పప్పు నానే వరకు మనం స్టఫింగ్ ని ప్రిపేర్ చేసుకుందాం। ఒక బౌల్ లోకి 1 కప్ శనగపప్పు వేసుకొని నీటిగా వాష్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక కుక్కర్ లో వేసుకొని 1 కప్ పప్పుకి 2 కప్స్ వాటర్ వేసుకొని ఓన్లీ 2 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ పై పెట్టాలి। 80% ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ శనగపప్పుని ఒక సీవర్ లో పోసి వాటర్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి। ఇప్పుడు ముందుగా నానబెట్టిన బియ్యం మినపప్పుని మిక్సీ జార్ లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। గ్రైండ్ చేసిన ఈ బ్యాటర్ ని ఒక బౌల్ లోకి వేసుకొని ఇలానే మొత్తం బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ బ్యాటర్ ని పక్కకు పెట్టుకుందాం। ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో ఉడికించిన శనగపప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి। శనగపప్పు ఇలా స్మూత్ గా ఉండాలి। ఇప్పుడు ఒక బౌల్ లో కొద్దిగా వాటర్ వేసుకొని 1 కప్ బెల్లం వేసుకోవాలి। ఈ బెల్లం కంప్లీట్ గా మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న శనగపప్పు మిశ్రమాన్ని బెల్లం వాటర్ లో వేసి మిక్స్ చేసుకోవాలి। చల్లారిన తర్వాత స్టఫింగ్ కోసం ముద్దలని ప్రిపేర్ చేసుకుందాం। ఎడివేడి ఆయిల్ లో మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ లో ఈ బాల్స్ 1 by 1 వేసుకొని ఇలా స్పూన్ తో డిప్ చేసి ఆయిల్ లోకి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి। పూర్ణాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి। గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యాక ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి। ఇలానే అన్ని పూర్ణాలు ప్రిపేర్ చేసుకోవాలి। చూడండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం పూర్ణాలు రెడీ అయ్యాయి। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరికొత్త టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।